శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు హస్తశాస్త్రంలో రవిరేఖకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ రవిరేఖనే సూర్యరేఖ అనే పేరుతో పిలుస్తారు అరచేతిలో రవిరేఖ ఉంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో రవిరేఖ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ వ్యక్తికైనా సరే అరచేతిలో మణికట్టు ప్రాంతం నుంచి ఒక రేఖ ప్రారంభమై ఆ రేఖ ఉంగరం వేలు చివరి భాగంలోకి వస్తే దాన్ని రవిరేఖ అనే పేరుతో పిలుస్తారు సహజ సిద్ధంగా ఈ రవిరేఖ అనేది పరిపూర్ణంగా చాలా అరుదైనటువంటి చేతుల్లో ఉంటుంది అంటే కొన్ని లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో ఈ రవిరేఖ ఉంటుంది కానీ రవిరేఖ చేతిలో ఉంటే మాత్రం అద్భుతమైన సెలబ్రిటీ అవుతారు గొప్ప క్రీడాకారుడు అవ్వాలన్నా గొప్ప రాజకీయ నాయకుడు అవ్వాలన్నా సినిమా రంగంలో అద్భుతమైన సూపర్ స్టార్ అవ్వాలన్నా వాళ్ళ చేతిలో తప్పకుండా రవిరేఖ ఉండి తీరవలసిందే గొప్ప గొప్ప రచయితలు కళాకారులు సంగీత విద్వాంసులు ఇలా వాళ్ళ రంగంలో సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే వాళ్ళ చేతిలో రవిరేఖ ఉన్నది అని హస్త వివరించారు అయితే అంత స్థాయిలో కాకపోయినప్పటికీ కొంత స్థాయిలో అయినా సరే మనం అభివృద్ధి సాధించటానికి రవిరేఖ అనేది విశేషంగా సహకరిస్తుంది అంటే రవిరేఖ ఎవరికైనా మణికట్టు నుంచి ప్రారంభమై ఉంగరం వేలు క్రింది వరకు వస్తే అప్పుడు అద్భుతమైన సెలబ్రిటీ అవుతారు అలా మణికట్టు నుంచి ప్రారంభం అవ్వటం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ అనేక మంది చేతుల్లో భాగం నుంచి రవిరేఖ ప్రారంభమవుతుంది అలా చెయ్యి మధ్య భాగం నుండి ప్రారంభమైన రవిరేఖ ఉంగరం వేలు క్రింది భాగానికి వచ్చి చీలికలాగా ఏర్పడి ఉంటుంది అలా రవిరేఖలో ఎవరికైనా రెండు పాయలు చీలిక ఉంగరం వేలు కింద ఉన్నట్లయితే వాళ్ళు అద్భుతమైన విద్యావంతులు అవుతారు విదేశాల్లో విహరించేటటువంటి అదృష్టం కలుగుతుంది ఎప్పుడూ విదేశాలకు వెళ్ళటం లేదా విదేశాల్లో ఉండటం ద్వారా ధనం సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చాలామందిలో రవిరేఖ ఎలా ఉంటుందంటే ఈ చిటికిన వేలు క్రింది భాగాన్ని ఆత్మరేఖ అంటారు ఈ ఆత్మరేఖ నుంచి రవిరేఖ ప్రారంభమవుతుంది ఈ విధంగా ఉండే రవిరేఖ మాత్రం చాలామంది చేతుల్లో కనిపిస్తుంది ఈ ఆత్మరేఖ నుంచి ప్రారంభమైన రవిరేఖ ఈ ఉంగరం వేలు దాకా వచ్చి అక్కడ చీలిక ఏర్పడి ఉంటుంది అలా రవిరేఖ ఉన్నవాళ్ళు మాత్రం యాభై సంవత్సరాల వరకు సాధారణమైన జీవితాన్ని గడుపుతారు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత సమాజంలో అత్యుత్తమ స్థాయిలో ఎదుగుతారు నలుగురికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే ఇంకొంతమందికి ఈ రవిరేఖ అనేది శుక్రస్థానం నుంచి ప్రారంభమవుతుంది శుక్రస్థానం అంటే మన అరచేతిలో ఈ బొటన వేలు క్రింది భాగాన్ని శుక్రస్థానము అంటారు ఈ శుక్రస్థానం నుంచి రవిరేఖ ప్రారంభమై అలా వచ్చి ఈ ఉంగరం వేలు క్రింది భాగం దాకా వచ్చి అక్కడ చీలికగా ఉంటుంది ఎవరికైతే చేతిలో రవిరేఖ శుక్రస్థానం నుంచి ప్రారంభమవుతుందో వాళ్ళకి ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళ సహాయ సహకారాలు విపరీతంగా ఉంటాయి బంధువుల వల్ల ప్రయోజనం పొందుతారు మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు పెళ్ళైన తర్వాత భార్య వల్ల ప్రయోజనం పొందుతారు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అందుకే ఎవరికైనా రవిరేఖ అనేది శుక్రస్థానం నుంచి ప్రారంభమై ఈ ఉంగరం వేలు క్రిందకు వస్తే మాత్రం జీవితాంతం ఎవరో ఒకరి సహాయం పొందటం ద్వారా గొప్ప విద్యావంతులు మేధావంతులు అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రవిరేఖ ఎక్కడ నుంచి ప్రారంభమైనా సరే ఈ ఉంగరం వేలు క్రింది భాగానికి వచ్చేసరికి రెండు పాయలు కాకుండా మూడు పాయలుగా ఏర్పడటం అలా మూడు పాయలుగా ఏర్పడితే దాన్ని త్రిశూలం గుర్తు అంటారు రవిరేఖలో త్రిశూలం గుర్తుంటే మాత్రం వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు అంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే సంచలనాలు నమోదు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళకి ఎప్పుడూ కూడా దైవ బలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే చాలామంది చేతుల్లో రవిరేఖ ఆత్మరేఖ నుంచి ప్రారంభమైనప్పుడు అంటే చిటికిన వేలు క్రింది భాగంలో ఉన్న ఆత్మరేఖ నుంచి ప్రారంభమైనప్పుడు ఆ రవిరేఖలో కట్లు వస్తాయి బ్రేక్స్ వస్తాయి అంటే విడిపోయి మళ్ళీ రవిరేఖ ఉంగరం వేలి దగ్గరికి వస్తుంది అలా ఎవరికైనా సరే రవిరేఖలో బ్రేక్స్ వచ్చినా కట్లు వచ్చినా వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతున్నప్పుడు కింద పడిపోతారు ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతుంది మళ్ళీ తర్వాత జీవితంలో పైకి ఎదిగి అత్యుత్తమ స్థాయిలో రాణిస్తారని చెప్పవచ్చు అలాగే ఎవరికైనా సరే చేతిలో రవిరేఖ అనేటటువంటిది గొలుసుల్లాగా ఏర్పడితే మాత్రం చెడు వ్యసనాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త స్నేహితులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం కాబట్టి చేతిలో రవిరేఖ ఉండటం అనేది మాత్రం సొసైటీలో ఒక గొప్ప పొజిషన్ని సృష్టిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరందరూ కూడా ఆ రవిరేఖ అనేది మణికట్టు దగ్గర నుంచి వచ్చిందా బుద్ధిరేఖ దగ్గర నుంచి వచ్చిందా ఆత్మరేఖ దగ్గర నుంచి వచ్చిందా అనేది జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ రేఖ మాత్రం ఈ ఉంగరం వేలు క్రింది భాగంలో అంతమైపోయి అక్కడ చివరిలో చీలుంటుంది దాన్నే రవిరేఖ అంటారు ఆ రవిరేఖను చూసుకోండి మీ భవిష్యత్తుని అద్భుతంగా తెలుసుకోండి భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక